ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, హోంశాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్ పోస్ట్ అని భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్గా 2788 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి నేను వీడియో అయితే చేయడం జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు వచ్చేసి మరొక 2 రోజులు మాత్రమే ఉంది. మార్చి 1వ తారీఖు వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే దరఖాస్తు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మళ్ళీ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఈ ఉద్యోగాలకు ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కన్నా ఈ వీడియోని ఇంతటితో స్కిప్ చేసేయండి. ఇక ట్రేడ్స్మెన్ విభాగంలో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారనమాట. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటుగా ఐటీఐ సంబంధిత ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ అన్న ఉండాల్సింది ఉంటుంది. ఐటీఐ సర్టిఫికేట్ అన్న ఉండాలి. లేదంటే కన్నా డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. పూర్తి వివరాలు తీసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదల కావడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రేడ్స్మెన్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 2788 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 2651 పోస్టులను రిజర్వ్ చేస్తుంటే, మహిళా అభ్యర్థులకి 137 పోస్టులను అయితే రిజర్వ్ చేశారు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే కన్నా 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 30,000కు పైగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అనేసి ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే లేదంటే కన్నా 10th క్లాస్ పాస్ అయి ఉండి సంబంధిత ట్రేడ్లో 1 సంవత్సరం పాటు ఐటీఐ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ కోర్స్ కానీ 2 ఇయర్స్ కోర్స్ కూడా ఉంటాయన్నమాట. ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th క్లాస్తో పాటుగా సంబంధిత ట్రేడ్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ ట్రేడ్లు అనేసి అన్నారు. ఏ ట్రేడ్లలో ఖాళీ పోస్టులు ఉన్నాయనే వివరాలు అయితే ముందు చూద్దాం. ఇక్కడ ట్రేడ్లకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. కోబ్లర్, టైలర్, కుక్, వాటర్ క్యారియర్, అలాగే వాషర్మ్యాన్, బార్బర్, స్వీపర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్, వెయిటర్, మాలి, ఈ విభాగాల్లో 10th క్లాస్ పాస్ అయ్యండి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదంటే కన్నా ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళలో వాటిలో వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేదంటే డిప్లొమా అర్హత ఉన్నా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కానీ ఐటీఐ డిప్లొమా అంటే ఎక్కువ మందికి వచ్చేసి ఎలక్ట్రీషియన్కి సంబంధించి కానీ డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి కానీ సర్టిఫికేట్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగతా వాటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అందుకని నేను వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ ముందుగానే చెప్పేస్తున్నా. పోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను అయితే చూద్దాం. ఇక ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయి. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఫైనల్గా మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు చూసుకున్నట్లయితే కన ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి వివరాలు డైరెక్ట్ అయితే చెప్తున్నాం. హైట్ వచ్చేసి 167.5 సెంటీమీటర్స్ అబవ్ హైట్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి అనమాట. ఈ స్టాండర్డ్స్ అనేటివి
167.5 సెంటీమీటర్స్ అబౌవ్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 78 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 83 సెంటీమీటర్స్ వరకు పెరగాల్సింది ఉంటుంది అనమాట. అంటే కనీసం 5 సెంటీమీటర్లు అనేది చెస్ట్ అనేది పెరగాల్సింది ఉంటుంది ఊపిరి పీల్చినప్పుడు. మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే కనుక హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అబౌవ్ హైట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనమాట. చెస్ట్కి సంబంధించి ఏం అవసరం ఉండదు. కేవలం హైట్ మాత్రం 157 సెంటీమీటర్స్ అబౌవ్ హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పీఈటీకి సంబంధించి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 24 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. మహిళా అభ్యర్థులకు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 8.30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఫ్రెండ్స్. పోతే రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ చూద్దాం. ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ 100 మార్క్స్ అనేసి ఇచ్చారు. 100 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు ఫ్రెండ్స్. సిలబస్ వివరాలని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు. మొత్తంగా 100 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. 100 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇది ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలు. ఇందాక నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖాళీ పోస్టులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయనేసి చెప్పాను కదా, ఆ వివరాలు ఇక్కడ చివరిలో ఇచ్చారు. అంతకన్నా ముందుగా మనం ఈ ఉద్యోగాలకి దరఖాస్తు విధానం అయితే ఒకసారి చూద్దాం. అప్లై చేసుకునే ప్రాసెస్ చూసుకునే తర్వాత ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీల వివరాలను అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఈ పోస్టులకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 1వ 1వ తారీఖు అనమాట. అంటే మరొక 2 రోజులు మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి, recttt.bsf.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇంకా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చివరిలో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇచ్చారు వేకెన్సీస్ డీటెయిల్స్. గ్రాండ్ టోటల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇచ్చారు కదా సెకండ్ నెంబర్లో. టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలను అయితే చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ సెకండ్ నెంబర్లో వచ్చేస్తున్న 108 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 108 పోస్టులు మేల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 77 పోస్టులను అయితే మేల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ 31 నెంబర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 77 పోస్టులు వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి రిజర్వ్ చేశారనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభ్యర్థులకి 6 పోస్టులను రిజర్వ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభ్యర్థులకి 4 పోస్టులు అయితే రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సెకండ్ నెంబర్ సంబంధించినమాట 6 పోస్టులు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులకి 4 పోస్టులను అయితే రిజర్వ్ చేశారు. కావాలంటే మీరు ఇక్కడ ఇటువైపు చూడొచ్చు, ఇక్కడ సెకండ్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనమాట. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.